మన ఆర్థిక వ్యవస్థకి సుస్థి చేసింది. ప్రథమ చికిత్స కాదు శస్త్రచికిత్స చేయాల్సిన సమయమే వచ్చిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత 2 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా దేశ ఆర్థిక రంగం విచిత్రమైన సంకేతాలు ఇస్తోంది. తాజాగా ద్రవ్యోల్బణం మరింత పెరిగి సామాన్యుల నడ్డి విరిచేందుకు సిద్ధమైంది. పారిశ్రామిక సూచి దిగజారుతూనే ఉంది. స్టాండర్డ్స్ అండ్ పూర్స్ సంస్థ రేటింగ్స్ తగ్గించడమే కాకుండా ప్రతికూల ప్రకటనలు చేసి మరింత ఒత్తిడి పెంచింది. చికిత్స చేస్తూనే ఉన్నామని ఆర్థిక మంత్రివర్యులు నొక్కి వక్కాణిస్తున్నా పరిస్థితులు చేయి దాటిపోతున్నట్టే కనిపిస్తున్నాయి. ఆర్థిక జవసత్వాలు ఇప్పటికే పట్టు కోల్పోయి కాయకల్ప చికిత్స కోసం ఎదురుచూస్తున్నాయి. గుండెకాయ లాంటి రూపాయి విలువ దిగజారుతూ కఠిన పరీక్ష పెడుతోంది. పరిణామాలు ప్రమాద సంకేతాలు పంపిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ సాఫీగానే సాగుతోందా? ఈ ఆర్థిక సంవత్సరం భారత్ దశ తిరిగిపోతుందంటున్న ప్రణబ్ మాటల్లో వాస్తవికత ఎంతుంది? తాజా పరిణామాలు చూస్తే మన ఆర్థిక వ్యవస్థకు సుస్థి చేసినట్లుగానే కనిపిస్తోంది. పైపై మందు రాస్తున్నా లోపల జాడ్యం ముదిరినట్టే అనిపిస్తోంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం వైరస్ ప్రభావం నుంచి కోలుకునే లోపే రూపాయి మారకం విలువ అమాంతం పడిపోయింది. తాజా లెక్కల ప్రకారం 1 డాలర్కి 55.77 రూపాయలు. ఈ మధ్యనే కొంచెం కొంచెం కోలుకుంటున్న మన ఆర్థికాన్ని వణికించిన అంశం స్టాండర్డ్స్ అండ్ ప్యూర్. పెట్టుబడులు పెట్టేందుకు భారత్ మార్కెట్ అనుకూలం కాదేమోనన్న S&P సందేహం పెద్ద చిచ్చే పెట్టింది. పరపతి రేటింగ్లపై అంతర్జాతీయ ర్యాంకింగ్లు కేటాయించే ప్రముఖ సంస్థ స్టాండర్డ్స్ అండ్ ప్యూర్ బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలతో కూడిన బ్రిక్ దేశాల కూటమిపై దృష్టి పెట్టింది. ఈ దేశాల్లో తొలుత ప్రతికూల రేటింగ్ పొందే సూచనలు భారత్కే ఉన్నాయని S&P చేసిన తాజా ప్రకటనకు భారత్ ఆర్థికం వణుకుతోంది. 2 నెలల క్రితం భారత్ రేటింగ్ ను స్థిరమైన BBB రేటింగ్ నుంచి ప్రతికూల BBB- కు S&P తగ్గించింది. ప్రస్తుతం ఆ రేటింగ్ అలానే ఉన్నా S&P విశ్లేషణలు ఆర్థిక నిపుణులను కలవరపరుస్తున్నాయి. పెట్టుబడి రేటింగ్లు తగ్గితే స్టాక్ మార్కెట్లు విలవిల్లాడిపోతాయి. పరపతి రేటింగ్ తగ్గితే అమెరికా లాంటి దేశాలే కుదేలైపోతాయి. ప్రస్తుత భారత ఆర్థిక పరిస్థితి స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపరుల నమ్మకాన్ని కోల్పోతున్న స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి. ఈ మధ్య మౌలిక రంగంలో పెట్టుబడుల లక్ష్యం నిర్దేశించడం, 2 లక్షల కోట్ల రూపాయలు ప్రకటించడం లాంటి చర్యలు మదుపరులకు కొంత ఉపశమనం కలిగించినా తాజా విశ్లేషణలతో విపణులు మళ్లీ వణుకుతున్నాయి. ఈ ఒడిదుడుకులు ఎన్నాళ్లు? వాళ్ళు రేటింగ్ తగ్గిస్తామని చెప్పి వాళ్ళు కాషన్ నోటీస్ ఇచ్చారు, ఇంకా తగ్గిలేదు. బట్ ఈ లోపల మనకి డెఫినెట్లీ ఏదన్నా కొద్దిగా పాలసీస్ అండ్ రిఫార్మ్స్ కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేస్తే అట్లీస్ట్ 1 or 2 లైక్ FDI అండ్ ఎయిర్లైన్స్ కానివ్వండి, మల్టీ ప్రోడక్ట్ రీటైలింగ్ కానివ్వండి, లేకపోతే డీజిల్ మీద కొద్దిగా సబ్సిడీస్ తగ్గించడం, LPG కిరోసిన్ ఇటువంటివి ఏదైనా స్వల్పంగా చేసినా కానీ డెఫినెట్లీ దే మే నాట్ డీగ్రేడ్ అండి. బట్ ఇట్స్ నాట్ ఎ మేజర్ రీజన్ ఆఫ్ వరీ. ఒకవేళ వాడు రియల్లీ డీగ్రేడ్ లెవెల్కి వస్తే తప్పకుండా మనకి బోరింగ్ కాస్ట్ పెరుగుతాయి. బట్ అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఓన్లీ ఏ కాషన్ నోటీస్, కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఏ సిల్వర్ లైనింగ్ అనే చెప్పుకోవాలి. S&Pతో పాటు మరో 2 ప్రముఖ రేటింగ్ సంస్థలు ఫిచ్, మూడీస్ లు భారత్ కు BBB- రేటింగ్ నే ఇచ్చిన స్థిరమైన ఆర్థిక వ్యవస్థగానే సూచించాయి. మొత్తంగా చూస్తే ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతోంది. ఈ ప్రతికూల పరిస్థితులకు భారత్ స్వయం కృతాపరాధాలే కారణమని S&P రేటింగ్ సంస్థ తేల్చింది. సంస్కరణల్లో అలసత్వమే ఇంతవరకు తీసుకొచ్చిందని విశ్లేషించింది. నెల నెలా మారిపోతున్న భారత ఆర్థిక సమీకరణాలు కలవరపరుస్తున్నాయి. చిట్ట చివరిగా భారం పడేది సామాన్యుడి మీదే. మన ఆర్థిక వ్యవస్థను అయోమయంలో పడేస్తున్న అంశం వృద్ధి రేటు. గడిచిన మార్చి చివరి నాటి భారత జాతీయోత్పత్తి 5.3% మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటుపై పలు అంతర్జాతీయ సంస్థల విశ్లేషణలు కలవరపరుస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి మన దేశ వృద్ధి రేటుని 6.7% అంచనా వేసింది. జేపీ మోర్గాన్ 6%, మోర్గాన్ స్టాన్లీ 5.8%, క్రిసిల్ 6.5% అంచనా వేస్తున్నాయి. మొత్తానికి ఈ ఆర్థిక సంవత్సరంలో మన వృద్ధి 7% కూడా దాటదనే తెలుస్తోంది. రాజకీయ కారణాల వల్లే భారత వృద్ధి మందగించిందని S&P విశ్లేషించింది. మరి పడకేసిన వృద్ధిని పెంచే చర్యలేవి? ఏం పర్వాలేదు అన్న మాట తప్ప ప్రణబ్ద ఇప్పటి వరకు ఖచ్చితమైన హామీ ఇవ్వలేకపోయారు. అందుకే విదేశీ మదుపుదారులు గడిచిన 3 నెలల్లో దాదాపు 1 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వెనక్కు తీసుకున్నారు.
అధిక ద్రవ్యలోటు రుణభారాలు పెట్టుబడులకు విఘాతంగా మారుతున్నాయి. జీడీపీలో 140% చేరిన అప్పులే గ్రీస్ పుట్టి ముంచాయి. మన దేశము అలాంటి పరిస్థితికే చేరుకుంటోంది. మొత్తం జీడీపీలో భారత అప్పులు ఆందోళనకర స్థాయిలో 68% ఉన్నాయి. 9 ఏళ్ల కనిష్ట స్థాయికి వృద్ధి రేటు కుంగింది. ఆర్థిక లక్ష్యాలు పట్టాలెక్కడంలో చిత్తశుద్ధి లోపిస్తోంది. ఎస్ఎండ్పి నివేదికను లెక్కలోకి తీసుకోమని ప్రణబ్ ధైర్యంగానే చెప్పారు. So I do not accept the prophecies of self-styled Cassandras that GDP growth will go down. We are taking all necessary steps to ensure that we come back to the path of targeted GDP growth. Of course, it will take some time, but from this year, we expect to make a turnaround. ప్రజలు కూడా విత్త మంత్రి మాటలను ఆశాజనకంగానే తీసుకున్నారు. కానీ ఆ ఆశకు దిగజారిన పారిశ్రామిక అభివృద్ధి గండి కొట్టింది. దేశంలో పరిశ్రమలు కునరిల్లుతున్నాయి. ఈ ఏప్రిల్ కు ఐఐపి వృద్ధి కంటే పారిశ్రామిక అభివృద్ధి రేటు 0.1% మాత్రమే పెరిగింది. గట్టిగా చెప్పాలంటే వృద్ధే లేనట్టు. ఇది తీవ్రమైన ఆశాభంగం. ఈ పరిణామం ప్రతికూలం. గత మార్చిలో ఐఐపి -3.2% క్షీణించి పాతాళానికి జారింది. ఆ తర్వాత కోలుకునే చర్యలు నిరాశాజనకంగా ఉండడం వల్లే వృద్ధి రేటు నామమాత్రంగా నమోదైంది. ఆ తర్వాత అలాంటి గణాంకాలే నమోదవుతున్నాయి. ఇది 10 రంగాల్లో వృద్ధి రేటు ఘోరంగా క్షీణించింది. ఇది ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపబోతున్నాయి. బాగా కుంటుపడ్డదనే చెప్పాలి. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ఇన్ఫ్లేషన్ ఆర్ యాక్చువల్లీ పుల్లింగ్ డౌన్ ద ఎకానమీ. అండ్ ఇంకొకటి, పాలసీ పెరాలసిస్ అనేది జనరలీ అందరూ అనుకుంటున్నట్టు, దెర్ ఇస్ అబ్సల్యూట్లీ జీరో పాలసీ డెసిషన్ మేకింగ్ ఉందండి సెంట్రల్ గవర్నమెంట్లో. ఇంటర్నేషనల్లీ ఒకవేళ గ్రీస్ సంక్షోభం ఇంకా తలెత్తి స్పెయిన్ అండ్ ఇటలీ కూడా దే ఆర్ గోయింగ్ ద సేమ్ వే అండి, ఒకవేళ అక్కడ ఇంకా క్షీణిస్తే మాత్రం దాని రామిఫికేషన్స్ అండ్ దాని ఎఫెక్ట్ ఇండియా మీద కూడా ఉంటుంది. కానీ అట్లీస్ట్ మనకి మాన్సూన్ బాగుంటే డొమెస్టిక్ ఎకానమీ పికప్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, కోర్ ఇన్ఫ్లేషన్ ప్లస్ అగ్రి ప్రొడక్ట్స్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ తగ్గితే మాత్రం కొంచెం రిఫార్మ్ ప్రాసెస్ ఉంటే బాగానే ఉంటుంది. గోరు చుట్టు మీద రోకటి పోటులా తాజాగా ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. నెల నెలా పెరుగుతూ భయపెడుతోంది. ఏప్రిల్లో 7.23 ఉన్న ద్రవ్యోల్బణం తాజాగా 7.5కి చేరింది. ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పరిస్థితుల పాపమే ద్రవ్యోల్బణ రూపంలో వణికిస్తోంది. సాధారణంగా సగటు జీవి ఓ మాదిరిగా బతకాలంటే ద్రవ్యోల్బణం 4% దాటకూడదు. ద్రవ్యోల్బణం 1% పెరిగినా సామాన్యులనెత్తిన గుదిబండే. అలాంటిది సాధారణం నుంచి అసాధారణానికి పరుగులు తీస్తున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్థిక శాఖ చేసిందేమీ లేదు. మాటలు మాత్రం ఘనంగానే చెప్తోంది. Then fish, meat, these are the commodities on which prices increase during this particular period of the session. I am confident that the range of inflation would be around 6.5% to 7.5% throughout the year. If the monsoon is good, then this type of problems will be sorted out. ఆర్థిక వ్యవస్థకు రూపాయి మారకం విలువ, పారిశ్రామికోత్పత్తి, స్టాక్ మార్కెట్లు, వృద్ధి రేటుతో సహా ద్రవ్యోల్బణ పరిస్థితులు జీవం లాంటివి. అవన్నీ పడకేస్తున్నాయి, నెల నెలా దిగజారుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థకు జబ్బు చేసింది. యూరోజోన్ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా విదేశీ వాణిజ్య లోటు, విదేశీ మారక నిల్వలు కరిగిపోవడం వల్ల కొన్ని నెలలుగా సమస్య తీవ్రత జటిలమైంది. తక్షణం సంస్కరణలు చేయకపోతే రానున్నది గడ్డుకాలం. పరిస్థితులు చేయి దాటిపోతే కళ్ళెం చేయి జారినట్టే.